తనకు అనుకూలంగా ఎవరైనా మార్చుకోవచ్చు, కానీ గ్రహాల్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అంటున్నాడు మన చంద్ర. అది ఎలాగో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. నేను ఏం పని చేసినా శకునం చూడకుండా ఏ పని చేయను మేడం. నేను పళ్ళు తోమాలన్న శకునం చూస్తాను, నా పిల్లంతో సరసం ఆడాలన్న శకునం చూస్తాను. ఓ నో, వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అంతేందుకు ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఆగ్నేయంలో కట్టమని చెప్పాను. ఆగ్నేయంలో కట్టారు కాబట్టి జబర్దస్త్ ఈ స్టేజ్ లో ఉంది. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. రోజా గారు అసలు పేరు ముందు శ్రీలత. గ్రహబలంతో మార్చుకుందా? రోజా అని మార్చుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారని చెప్పా. అబ్బో, అసెంబ్లీ దాకా వెళ్ళారు, త్వరలో ఢిల్లీ కూడా వెళ్తారు. సూపర్. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. అనుషయకి చెప్పాను మేడం, అనుషయ నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. అనుషయ ఏం చెప్పింది, దత్తాత్రేయ గారు నేను ఇలాంటి డబ్బం దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది, ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దుతే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. ఏమండి ఇదిగో నా జీవితంలో వచ్చిన శనిగ్రహం. ఇది నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఉన్న నా గ్రహాలన్నీ మొత్తం ఆడిపోయాయి. అది ఏమండి, బంగారం తెర తగ్గిందటండి. బంగారానికి పని ఉండదు, పాట ఉండదు. బంగారం తెర తగ్గితే నాకు రవ్వలు అట్లా చేస్తారన్నారు కదా, మీరు రెడీగా ఉండండి, నేను వెంటనే రెడీ షాపింగ్ వెళ్దాం. అంతేనా, ఈ బంగారం ధర తగ్గడం పెరగడం దేశం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతి మొగుడికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బంగారం తగ్గితే ఈ ఆడవాళ్ళు ఏమండి బంగారం కొందాం అంటారు, బంగారం పెరిగితే ఏమండి బంగారం పెరగబోతుందంట బంగారం కొందాం అంటారు. సార్ ఒకటి అర్థం కాదు సార్, వీళ్ళు బంగారం మీద ఎగబడతారు కానీ బంగారం లాంటి మగాళ్ళ మనసుని ఎందుకు సార్ వీళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు సార్ వీళ్ళు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకు రెడీ వెళ్దామా? ఏంటి వెళ్ళేది, అక్కడ పైన చూడు, నువ్వు శుక్రగ్రహం వక్ర దశలో తిరుగుతుంది. ఈ టైంలో బంగారం కొన్నావు అనుకో, నీ రెండు కాళ్ళు చేతులు ఇలా పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోయిన పర్వాలేదు, నాకు బంగారం కొనిచ్చండి. నా భార్యని బంగారం కొనిచ్చి బతుకుండగానే వికరాంగులను నేను చేయలేను. చిన్న కోరికడగా ఎవరు కొనిపోయమంట చాలు, గ్రహాలు బాగలేవు, శకునాలు బాగలేవు అని ఎప్పుడు చెప్తుంటావు. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో, అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళది. మాద గ్రహం, నీకు అసలు గ్రహమే లేదు. సూపర్ గా చెప్పావు చంద్ర. కదా సార్, మందే గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేదు, ఈ గ్రహంలో కొంత చోటిచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం నుంచి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పడుస్తున్నారే మీరు. ఎందు పోటు, ఎందు పోటు? పది గ్రాములు బంగారం అడిగితే 10 కేజీలు డైలాగా చెప్తున్నావు. నిన్ను నిన్ను బంగారం కొంచెం అడిగా చూడు, నా చెప్తా నన్ను కొట్టుకోవాలి. ఇప్పుడు దాని గ్రహం ఒక దశలో కాకుండా మామూలు దశలో ఉంది. ఎన్ని గ్రహాలు డీల్ చేస్తాను, ఈ కొత్త గ్రహం నాకు ఒక లెక్కనా? దత్తాత్రేయ ఇంటి అంటిస్తావా? సమయానికి వర్షం వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంటి ఓనర్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తారే మీరు. ఇదిగో తీసుకో. ఆగు, ఒక్క నిమిషం ఉండు, చెక్ చెయ్యి. ఏమైంది దత్తాత్రేయ? రెడ్ చొక్కా వేసుకొని రెంట్ అడుగుతావేంట నువ్వు? రెంట్కి రెడ్ చొక్కాకి సంబంధం ఏంటి దత్తాత్రేయ? సంబంధం ఏంట? ఇంత పెద్ద ట్రైన్ ని ఇంత చిన్న రెడ్ ఫ్లాగ్ ఆపుతుందా? ఆపుతుంది. వేల మంది జనాల్ని సిగ్నల్ దగ్గర ఇంత రెడ్ లైట్ ఆపుతుందా? ఆపుతుంది. అది నేను రెంట్ వలన కోరిక నేను రెడ్ చొక్కా ఆపుతుందా అక్కడ? అయితే ఇప్పుడు ఏమంటావు దత్తాత్రేయ? ఇవ్వకు చంద్ర, ఇవ్వకు. తెల్లగా చొక్క మార్చుకోండి రా అంటున్నా. తెలిపేసుకున్నా. సరే, నీ ఒంట్లో రక్తం ఎరిపే కదా, దానికి ఏమంటావు? దానికి ఆన్సర్ చెప్తాను, రెంట్ వదులుకుంటావా? వద్దులే వద్దులే, చొక్కా మార్చుకుని వస్తా. అది మరి, ఓ శకునం తెలీదు, శాస్త్రం తెలీదు, రంగు రంగులు చొక్కా వేసుకుని వచ్చేస్తున్నా రంగు గారు. దత్తాత్రేయ గారు, నాకు పెళ్లి కావట్లేదు, ఏం చెయ్యాలి? నీకు సుధీర్ అనే సర్పదోషం ఉంది. అది నీకు రాత్రి బాలు ఆ దోషంలో ఉంచుతుంది. మరి ఆ దోషం పోవాలి.
కావాలంటే ఏం చేయాలి? అది మామూలు దోషమా? అది పోయే దోషమా? అది ఎవరైనా నాగరాజ అనుకుంటూ ఉంటారు పాములు, కానీ ఆ సుధీర్ రాజు గారు రశ్మి రాణి రశ్మి అని పడగెప్పుకొని ఇలా కూర్చుంది. ఆ దోషం నీకు పోవాలంటే సుధీర్ అనే సర్పానికి కూరలు బీకాలి నువ్వు, అర్థమైందా? పీక్తే గానీ ఆ దోషం పోదు నీకు. మూడు సంవత్సరాల క్రితం నా పెళ్ళం టార్చర్ పోరాని నీ దగ్గరకు వచ్చా. అవును. నువ్వేమో ఈ రాయి మోయమన్నావు, 3 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నా, ఎప్పుడు దించావో చెప్పలేదు. మధ్యలో దించావనుకో నీ పెళ్ళం టార్చర్ ఇంకా ఎక్కువైపోద్రా? లేదులే, నేను దించాను. ఆ బరువు మోయడం కన్నా ఈ బరువు మోయడం బెటర్. అది మోయి మరి, నీ భార్య దోషం పోవాలంటే అది నీ తల మీద ఉండాలిరా, సెట్ చేస్తాను ఆ రాయిని నేను. దత్తాత్రేయ చొక్కా మార్చుకుని వచ్చాను, రెంట్ ఇస్తావా? నీ డబ్బులు పూలో పెట్టి నేను తెస్తానుగా. నువ్వు మారవురా, నువ్వు మారవు. ఏంటి దత్తాత్రేయ, పూలు కింద పడేసి డబ్బులు జేబులో పెట్టుకున్నావంటే? లేకపోతే నీ సోమ మీద తలమంటావా? నీ సోమ మీద తలమంటావా? ఆ నల్ల చొక్కా వేసుకొని వచ్చావంట నువ్వు. అయితే ఏంటి? అయితే ఏంట, నలుపు అంటే నీకు తెలుసారా? ఏంటి నలుపు అంటే? ఓ నిరాశ. నలుపు అంటే ఓ నిరసన. నలుపు అంటే ఓ నికృష్టం. అలా నలుపు చొక్క వేసుకొని వచ్చి నా గ్రాన్ని నలిపేద్దాం అనుకున్నారా? నలుపు అంటే నాకు ఇష్టం, నాకు నష్టం. బా బొంగులో భలే చెప్పగానే నీ తల మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, దానికేమంటావు? దానికి ఆన్సర్ చేస్తాను, 2 వదులుకుంటావా? చొక్క మార్చుకొని వస్తాను. ఎప్పుడు చూసి ఎరుపు అంటాడు నలుపు అంటాడు ఏదో అంటాడు, 2 మాత్రం కట్టడు సార్. గ్రహాల మీద ఉండడం కాదురా, కొద్ది భూమి మీద ఉండరా. అరే ఎక్కడున్నా నా ఇంటి మీదకి వచ్చి ఆ ఓనర్ రెంట్ కోసం తిప్పుకోకపోతే ఆ రెంట్ తెచ్చేసేచ్చిగా. మర్చిపోయానే రే, మా రెంట్ తీసుకెళ్ళు. నీకెందుకే మరి? నా డైరెక్షన్ నేను చేసుకుంటా, నా యాక్షన్ నేను చేసుకుంటా, మధ్యలో ఏది దూర్తాగంట? పక్క మగాడి మీద జాలి చూపిస్తాను కానీ మొగుడు మీద జాలి చూపిస్తారు మీరు. మొగుడు అంటే ఎప్పుడు మోసగాళ్ళ కనిపిస్తారు మీకు. ఆది మానవుల కాలం నుంచి ఆన్లైన్ మానవుడు దాకా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటాను, ఎదురు చూస్తూనే ఉన్నా. మీరు మాత్రం మమ్మల్ని ఎదురు చేసుకోవట్లా. శూన్యగ్రామంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సున్నం రాయించుకుంటా అంటే ఇదేనే? నువ్వు నాకే ఎదురు చెప్తున్నట్టు నీ గ్రహం మీద వక్రదశలో బాగా తిరుగుతుంది. ఒంటి కాల మీద నిలబడు. ఒంటి కాల మీద నిలబడు. ఒంటి కాల మీద నిలబడే. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నట్టే నీ గ్రహం ఏదో నిరాశతో కుంగిపోతుంది. ఇంకో కాలేదు సచ్చిపోతుంది. గ్రహం పేరుతో వీళ్ళని ఒంటి కాల మీద నిలబెట్టలేవు అనుకో, మనకు మోకాల మీద నిలబెడతారు వీళ్ళు. దత్తాత్రేయ ఈడొచ్చాడు మళ్ళీ రాయిగాడు. ఈ బరువు మోయలేకపోతున్నా, ఒక్కసారి కింద పెడతా. ఒక్కసారి బరువు దించావనుకో నీ జీవితం బొంగులో కలిసిపోతురా. బరువు అంటే ఏమనుకుంటున్నావు? ఆ రాయిలో మీ భార్య ప్రస్టేషన్ ఉందిరా, నీ జీవితం ఆధారపడి ఉందిరా, ఆ రాయిలో అది ఇది అన్ని ఉన్నాయిరా దరిద్రుడా. నేను ఉంగరాల రాళ్ళ గురించి విన్నాను కానీ ఈ రాయి గురించి ఎప్పుడు ఇల్లేదు దత్తాత్రేయ. ఉంగరాల రాళ్ళతో భార్య ప్రస్టేషన్ ఏం పోద్ది, బొంగులో ఈ రాయి మాత్రం ఆ మాత్రం ఉండాలే. ఆ సెట్ అలానే ఉంచు, లేకపోతే నీకు పగిలిపోద్ది. దత్తాత్రేయ ఇప్పుడేం చేయలేడు. ఏంటి చొక్కా మార్చుకుని వచ్చాను బయటకు వచ్చి వస్తున్నా వస్తున్నా, నీ డబ్బులు పూలు పెట్టుకొని తెస్తున్నా. వీడు పూలంటేనే భయం. నువ్వు మారవరా దరిద్రుడా, పూలు నా మీద నుంచి జేబులో డబ్బులు పెట్టుకున్నట్టు వలన నువ్వేం చొక్క వేసుకొని వచ్చావురా? నువ్వు తెలుపు, తెలుపు అంటే శాంతికి చిహ్నం, తెలుపు అంటే ప్రశాంతత, తెలుపు అంటే స్నేహ బంధం. నీ తలకారా నీ తలకా దెడ్బాడి మీద ఎక్కువ కట్టారా? తెలుపు. నీవు పోతే నీ భార్య చీర కట్టారా? తెలుపు. నువ్వు చచ్చిపోతే నీ బూర్ది ఏ కలర్ లో ఉంటుందా? తెలుపు. అది మరి తెలుపు అంటే మరణం, తెలుపు అంటే మరణం, మృదంగం. అలాంటి తెలుపు చొక్కాలు వచ్చి నా దగ్గర 2 అడుగుతావు నువ్వు? తెలుపు గురించి ఇంత భయంకరంగా ఉంటుందని ప్రపంచంలో ఎప్పుడు చెప్పలేదు రా నీలాగా. ఏ చొక్క వేసుకొచ్చిన కలర్ కలర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తారు.
రాజుగారు అంటిస్తావా లేకపోతే తీసుకోలే. ఉన్న గ్రహాలు మాడిపోతాయి. ఏ వన్ మంత్ కూడా ఆగలేవా? వన్ మంత్ కాదురా దొరిదిగా, నువ్వు రెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుందిరా. అప్పుడే సంవత్సరం అయిందా? నెలలో ఇస్తే తెలుస్తుందిరా, సంవత్సరానికి ఒకసారి తెల్ల తెలుస్తుందిరా నీకు. ఇంత నాలుకేసుకొని వెళ్ళాలి. వాళ్ళంట అస్సలు మర్యాద లేదు వీడికి. ఇదైతే రెంట్ ఇచ్చాడు కదా అమ్మయ్యా. అవును గవర్నమెంట్ వైట్ మనీగా ఎక్కువ ఆడమంటుంది. మనిషిలో జంతువురా నువ్వు. ఈ వైట్ మనీ నాకు బాగుందిరా. బాగుంది. గవర్నమెంట్ ఏమో బ్లాక్ మనీ వాడద్దు అంటారు, రే ఓనర్ ఏమో వైట్ మనీ మాకు వద్దు అంటారు. గవర్నమెంట్ ఓనర్ మధ్య ఒక సామాన్య రెంట నలిగిపోతుందా? నువ్వు సామాన్యుడు అంటారా? అసామాన్యుడు రా నువ్వు. మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది ప్రపంచమా? నువ్వు ఏం విప్పినా నా బడ్జెట్ ఆ రెండు నోట్లే. అర్థమైందా? నెక్స్ట్ మంత్ కావాలంటే కలెక్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ అంటే నీ బాస్ లో నెక్స్ట్ ఇయర్ అని అర్థం రా. ఈ సమస్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నేను మీకు సమస్యను అవుతా. అంటే మీ ఇంట్లో రెంట్ కుంటానని అర్థం. దత్తాత్రేయ పోయలేక చేస్తున్నా. అరే దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? కొండను మోసినా రాయిని మోసినా పెళ్ళం టార్చర్ ని భరించాలని అర్థం. పిల్లం టార్చర్ భరించడం తప్ప ఏం చేయలేమని అర్థమని చెప్తున్నాను రా. ముక్క 3 సంవత్సరాల ముందే చెప్పొచ్చు. ఎలా చెప్తా? ఎలా చెప్తా? ఒక రోజు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నేను లిఫ్ట్ అడిగితే ఇచ్చావరా నువ్వు? ఇచ్చావా? 3 సంవత్సరాలు మరి మోయించరా. ఒక్క నిమిషం ఉండు. ఏమే బయటకు రా, దీని మీద వేయరా. రోజా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏం చెప్పగలం, బాగుంది. మనం లేకపోతే స్కిట్ లేదు కదా. మనం ఉండాలి, మన గ్లామర్, మన మీద 4 పంచులు వాళ్ళు వేసుకుని అలా సక్సెస్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాడు ఒకటి దొరికితే చాలు, ఇంటి ఓనర్కి సచ్చి ఊరుకుంటాడు. బాగుంది, వెరీ నైస్. స్కిట్ చంద్ర ఎప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడు, మళ్ళీ యాస్టీస్ గా ఫుల్ గా నవ్వించాడు, కానీ గొప్ప సత్యం చెప్పు. సో ఈ గ్రహం మీద పొట్టు మనం సాధించుకోవాలి ఫ్యూచర్ లో. ఆల్ ది బెస్ట్ చంద్ర.